ఇక హైదరాబాద్ కు వాటర్ వార్నింగ్, నల్ల నీళ్లు తాగడానికే వాడాలి, ఇతర అవసరాలకు వాడితే కఠిన చర్యలు, భారీగా ఫైన్లు, నల్ల కనెక్షన్ కట్ చేస్తాం, మహానగర ప్రజలకు వాటర్ బోర్డు హెచ్చరికలు. ఎంత మంచిగా చూడు కథ. సేమ్ బెంగళూరే, అప్పట్లో మనం మస్తు మొత్తుకున్నాం, ఏమని బెంగళూరులో నీళ్ళు వస్తలేవంట, బెంగళూరులో కరెంటు పోతుందంట, మన కర్ణాటకలో కరెంటు పోతుందంట అని నేను కర్ణాటక దాకా పోయి కూడా అక్కడ రైతులతో మాట్లాడించిన. ఈ కొడంగల్ చివరిలో ఉంటారు అన్నమాట కర్ణాటక రైతులు, అలా బార్డర్ ఉంటుంది, అక్కడ తెలుగు కూడా మాట్లాడతారు మంచిగా. సో ఆడుకొని మాట్లాడితే వేస్ట్, గొడ్డు రాజ్యం మాది, అసలు కర్ణాటకలో ఈ కాంగ్రెస్ ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము బాధపడతా ఉన్నామని చెప్పేసి అక్కడ రైతులు ఎంత చెప్పినా గగ్గోలు పెట్టినా మన తెలంగాణ ప్రజలు ఇండ్లే ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా నీళ్లు కటకట రాబోతూ ఉంది. ఇప్పుడు బెంగళూరులో చూడండి, మంచి మంచి సూట్లు బూట్లు వేసుకొని ఐటీ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా నీళ్ళ డబ్బాలు పట్టుకొని రోడ్ల మీద వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికి వెయిట్ చేస్తూ ఉన్నారు? తాగుతందుకు నీళ్ళు దొరకక, తాగేటందుకు మాత్రమే నీళ్లు వాడాలి. ఇక మిగతా అన్నిటికీ పేపర్లు కవర్లు వాడుకోవడమే. ఈ ప్లేట్లు కడుగుతందుకు కూడా నీళ్లు లేకపోతే పేపర్ ప్లేట్లు వాడుతూ ఉన్నారు. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు, నీచమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కర్ణాటక రాష్ట్రంలో. సేమ్ అలాంటి పరిస్థితులే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇప్పటికే వచ్చినాయి. హైదరాబాద్లో తాగునీళ్ళు అంటే వచ్చే నల్ల నీళ్ళని తాగుతందుకు మాత్రమే వాడాలి, మీరు వేస్ట్ చేయకూడదు అంటే. ఇక ఈ లెక్కనైంది, ఇట్లా వార్నింగ్ ఇచ్చారు కదా, ఇక రేపు 100 లీటర్లు వచ్చే కాడ 50 లీటర్లు చేస్తారు, 50 లీటర్లు వచ్చే కాడ 20 లీటర్లు చేస్తారు, 20 లీటర్లు వచ్చే కాడ 10 లీటర్లు చేస్తారు, ఈ 10 లీటర్లు తాగి బతుకురు ఈ రోజుకి అని చెప్పేసి నీటి కటకట రాబోతూ ఉంది. ఓ పక్కనంగా ప్రాణహిత నది పోతనే ఉంది, దానికి వెళ్ళి నీళ్ళు ఎత్తుకొచ్చుకొని ఇవాళ హైదరాబాద్ తాగునీళ్ళని దూపవారు తీర్చొచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే తాగునీళ్ళకి ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కూడా తీర్చొచ్చు. కానీ వీళ్ళకి అంత సోయి, అంత జ్ఞానం లేదు, ఎందుకంటే తెలంగాణ ప్రజల మీద వీళ్ళకి ఏమాత్రం ప్రేమ లేదు. ఎంతసేపు ఉన్నా రాజకీయం కావాలి, ఆయన్ని గుంజుకొద్దాం, ఈయన్ని గుంజుకొద్దాం, ఈయన్ని తిడదాం, ఆయన్ని తిడదాం, ఈ దీని మీద విచారణ, దాని మీద విచారణ, ఇప్పుడు ఏంటంటే కొత్త ఇంకోటి స్టార్ట్ అయింది, ఏంది తెలంగాణ సెక్రటరియేట్ మీద కూడా విచారణ చేస్తారంట, అది అంచనా వ్యయం పెరిగిందంట, దాని మీద కూడా విచారణ చేస్తారంట. ఇక ఈ విచారణ చేసుకుంటే మాత్రమే బతుకు వెళ్ళదీయాలి, తర్వాత ఏముండదు. ప్రజలు, తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు, ఈ సన్నాసి వచ్చిన కాడ నుంచి ఒక ఫ్రీ బస్ తప్ప ఏది ఇవ్వలేరు అని ఆయన. రేపు అది కూడా ఆగం అయ్యేటట్టునే ఉంది పరిస్థితి, ఆ ఆర్టీసీ కూడా అప్పుల్లో కూరుకపోతే దాన్ని కూడా బంద్ పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఇట్లా హైదరాబాద్కు తాగుతందుకు నీళ్లు కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక మీరు ఏం చేయాలి? తూర్పు తిరిగి దండం పెట్టాలి, రేవంత్ రెడ్డి ఎడగనపడ్డా ఆయన నీళ్ళతో అభిషేకం చేయాలి, నీళ్ళాభిషేకం చేయాలి మనం. తాగుతందుకు కూడా నీళ్ళు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలారా ఒకసారి అర్థం చేసుకోండి, తాగునీళ్ళు కూడా ఇవ్వలేని ఈ సర్కారు శతగన్ సర్కారా కాదా? ఈ సన్నా సర్కారు కంటే రేపంట మా 100 రోజుల పాలన చూసి మీరు ఓటేయండి అంటున్నారంట. ఇలా 100 రోజుల పాలన ఇట్లా ఇచ్చే ఇట్లా అద్భుతంగా ఉంది, ఇంకా అందుకని ఈయనకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి మనం. ఇంకా చూడండి, ఇంకా ఉంది ఆడేది ఈ రాసిరు ఇల్లు ఎవరు ఆంధ్రజ్యోతి ఆయన రాసిండు, వీడికి వచ్చినాక మాట్లాడదాం మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక 100 రోజుల పాలన కోటేయాలంట, వీడికి వచ్చినాక మాట్లాడదాం ఆయన సంగతి.